శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తేనండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రోనియం రాల్స్ని. అందరూ ఎలా ఉన్నారు? 24వ తారీఖున, ఫిబ్రవరి 24వ తారీఖున మరి 2024 స్వస్తిశ్రీ శోభకృత్ నామ సంవత్సరం, మాఘమాసం, శిశిర ఋతువు, ఉత్తరాయణం, పౌర్ణమి తిథి, స్థిరవాసర, శనివారం రోజున. శని హోమం అనేది కూడా నేను తలపెట్టబోతున్నాను. శని హోమంలో కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొనే ప్రయత్నం చేయండి. అంటే పాల్గొనే ప్రయత్నం చేయడం అంటే శని హోమంలో వచ్చి మీరు కూర్చోని అవసరం లేదండి. ఎందుకంటే ఈ శని హోమం దీని ప్రత్యేకత ఏంటంటే ఒక నల్ల వస్త్రాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఒక ఫీటు ఉన్నటువంటి వస్త్రాన్ని తీసుకొని ఒకవైపున తెల్ల ఆవాలు ముడివేసి ఒకవైపున నల్ల నువ్వులు ముడివేసి ఈ వస్త్రాలన్నీ కూడా ముడివేసినటువంటి వస్త్రాలు ఒక పెద్ద పాత్ర తీసుకుని ఆ పాత్రలో వేసేసి దాన్ని నిండుగా నువ్వుల నూనె, నల్ల నువ్వుల నూనెను మొత్తం నిండుగా పోసేసి చతుర్ముఖ దిగ్బంధనం చేసి నల్ల దారంతో చుట్టి చతుర్ముఖ దిగ్బంధనం చేసి నాలుగు దిక్కుల ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఈ నాలుగు ధ్రువాలలో నాలుగు అఖండ దీపాలతో వెలిగించాలి. అవి ఈ ఫిబ్రవరి 24వ తారీఖు వరకు కాపాడాలి అఖండ దీపాలు. ఈ ఫిబ్రవరి 24వ తారీఖున శనివారం రోజున ఏం చేయాలంటే మన దగ్గర ఉన్నటువంటి పండితుల ద్వారా ఒక్కొక్క వస్త్రాన్ని తీసుకొని మీ గోత్రనామాలు చెప్తూ మీ కుటుంబం బాగుండాలి, మీ మంచి ఆశీస్సులు ఇస్తూ ఆ శని హోమం తప్పకుండా ఆ శనీశ్వరుని ఆశీస్సులు కలగాలని చెప్పేసి ఆ హోమంలో ఈ నల్ల వస్త్రాన్ని వేయడం ద్వారా మీకు శని ప్రభావం అన్నది కూడా పరిసమాప్తం అవుతుంది. ముఖ్యంగా ఈ శని ఇప్పుడు 100కు 100% మీకు మంచి మేలు చేస్తాడు. ఒక 1% కూడా తగ్గేదే ఉండదు. ఎందుకంటే 2024 మొత్తం సంవత్సరం కూడితే మొత్తం నంబర్ 8వ నంబర్ వస్తుంది. శనికి సంబంధించిన ఇయర్ 2024 ఈ యొక్క సంవత్సరంలో మంత్రిగా, సైన్యాధ్యక్షుడిగా, అర్ఘాధిపతిగా, మేఘాధిపతిగా శనీశ్వరుడు ఉన్నాడు. అంటే 4 కీలక పోస్టులలో కూడా తనే ఉండడం జరిగింది. మళ్ళీ అందులో భాగంగా ఏంటంటే శనీశ్వరుడు 30 సంవత్సరాల తర్వాత కుంభరాశిలోకి వచ్చాడు. మకర రాశిలో ఉన్నదానికంటే 1000 రెట్లు గొప్పది కుంభరాశిలోకి వెళ్ళడం. అంటే శనికి 2 హౌజులు, ఒకటి మకర రాశి, 2 కుంభరాశి. ఇది కర్మస్థానం, 11వది లాభస్థానం. ఇది కుంభరాశి, మకర రాశి కర్మస్థానం, ఇదో లాభస్థానం. అందుకే ఈ లాభస్థానంలో శనీశ్వరుడు ఉన్నప్పుడు మనం శని హోమం జరిపించుకోవడం ద్వారా మనకున్నటువంటి కర్మలన్నీ కూడా తొలగిపోతాయి. రాబోయే 30 సంవత్సరాలలో కూడా శని మన యందు అసలు ఇబ్బందులకు గురి చేయడు. శనీశ్వరుడు ఎలా ఉంటాడంటే స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉంటాడు. మనం చేసినటువంటి చిన్న తప్పు అయినా అది తప్పే అని చెప్పేసి చివరిన నిలబెడతాడు, దానికి శిక్షను వేస్తాడు. మనం తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అంటాడు. మనం అనుకుంటాం 1000 అబద్ధాలు ఆడైనా కూడా ఒక పెళ్లి చేయాలని చెప్పేసి, ఆ 1000 అబద్ధాలు ఎందుకు ఆడాలి, కరెక్ట్గా పెళ్లి చేయండి అంటాడు. మనం చేసింది మంచి అనుకుంటాం, 1000 అబద్ధాలు చెప్పేసి ఒక పెళ్లి చేసాం మనకు అబ్బా మంచి అనుకుంటాం. కానీ శనీశ్వరుడు అలా ఉండదండి. నువ్వు 1000 అబద్ధాలు ఆడడం ఎందుకు, నువ్వు పెళ్లి చేయడం ఎందుకు, ఉన్నది ఉన్నట్టుగానే చెప్పి పెళ్లి చేసేయి, నీకు నష్టం ఎక్కడ వస్తుంది అని శనీశ్వరుడు ఇట్లా స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉంటాడు. అంటే ఈ తప్పు మనం చేసింది నిజం మంచి అదని మనం అనుకుంటాం, శనీశ్వరుడు దీన్ని తప్పుగా చూపెడుతుంటాడు. తద్వారా ఏంటంటే శనీశ్వరుడు ప్రతి చిన్న విషయంలో మనల్ని ఎలా అంటే మన జీవితంలోకి వస్తాడు, ప్రతి చిన్న విషయానికి మనల్ని ఇబ్బంది పెడతాడు. అలాంటి చిన్న చిన్న ఇబ్బందుల నుంచి మనకు రాబోయే సమస్యల నుండి బయటపడాలంటే శని హోమం జరిపించుకోవడం ద్వారా శనీశ్వరుని యొక్క అనుగ్రహం కలిగి రాబోయే 30 సంవత్సరాలు శని మన వైపు చూడడు. ఇంకా ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. అందుకే కుటుంబం మొత్తం కూడా శని హోమంలో పాల్గొనండి, తప్పకుండా మీకు మేలు జరుగుతుంది. మరి ముఖ్యంగా అర్ధాష్టమ శని, అష్టమ శని ఏనాడు శని నడుస్తున్న మకర, కుంభ, మీన రాశుల వారు, కర్కాట, వృశ్చిక రాశుల వారు వీరికి ప్రత్యేకంగా మీరు శని హోమం జరిపిస్తాను. మిగతా 12 రాశులలో జన్మించినటువంటి వారు కూడా మీరు ఈ శని హోమంలో పాల్గొనవచ్చు. తప్పకుండా మీరు ఇప్పుడే మన ఆఫీస్ నెంబర్ కాల్ చేసి స్లాట్లు బుక్ చేసుకోండి. ఎందుకంటే దగ్గరలో ఉంది, 24వ తారీఖు దగ్గరలో ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. సర్వే జన సుఖినో భవంతు.